హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో దూసుకుపోతుంది. సినిమా వచ్చి చాలా కాలమైంది కదా, ఇప్పుడేంటి ట్రెండింగ్ అనుకుంటున్నారా? రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో నెంబర్ 2, తమిళంలో నెంబర్ 5 ట్రెండింగ్లో దూసుకుపోతూ రికార్డ్ని సృష్టించింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకి అహిషో సాల్మాన్ డైరెక్టర్, దియా మిర్జా, సయమికేర్, ఆలిరైజా కీలకమైన పాత్రలో నటించారు. April 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. అందుకే దీన్ని ఓటీటీలో వెంటనే రిలీజ్ చేసేశారు. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సినిమాకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలుగు వెర్షన్ ఇండియా ట్రెండింగ్లో టాప్లో ఉండగా తమిళ వెర్షన్ టాప్5లో ఉండడం గమనార్హం. మలయాళ, కన్నడ భాషలోనూ వైల్డ్ డాగ్కు మంచి ఆదరణ లభిస్తున్నట్లుగా సమాచారం. ఈ టైంలో యాక్షన్ బ్రేక్ డౌన్ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇండియా తాజాగా వీడియోను విడుదల చేసింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఏ విధంగా తెరకెక్కించారన్న విషయాలను నాగార్జున, సయమికేర్లు పంచుకున్నారు. రోహిత్ తెంగ్ పాస్లో షూటింగ్ సందర్భంగా చేతులు గన్ పట్టుకొని ఉండగా చలికి వణికిపోతుంటే కెమెరామ్యాన్, సార్ మీ చేతులు వణికిపోతున్నాయి, కదలకుండా ఉంచండి అని చెప్పేవారట. కొండపై నుంచి కిందకి జారుకుంటూ వచ్చే సన్నివేశంలో తన కాలికి చిన్న గాయాలు అయినట్లు నాగార్జున చెప్పారు. ఇలా షూటింగ్లో జరిగిన వాటిని మీడియాతో పంచుకున్నాడు కింగ్ నాగ్. ఇప్పుడు ఇవి సినిమాకి ప్లస్ అయ్యాయి. అంతేకాదు, ఈ సినిమా ఫుల్ వాచ్ టైంలో దూసుకుపోతుందని చెప్తున్నారు. మరి థియేటర్స్కి రాని నాగార్జున అభిమానులు అందరూ ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జెమినీ సురేష్. జిఎన్ఎన్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మీ అందరికీ దగ్గరగా ఉంటుంది, మీ మనసులకు దగ్గరగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.